మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబిసాహు. ఐబిసాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు. 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం. దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు. చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి. విద్య, ఆరోగ్యం, వృత్తి, వివాహం, జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబి సాహుగారి సొంతం. మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో 100% విజయం సాధించిన ఐబి సాహు. మిస్టిక్ వైబ్రేషన్స్. నేను ఎప్పుడు బీజాక్షరం అని చెప్తూ ఉంటాను కదండి. అయితే ఒక పేరు రావడానికి ముందు ఎన్నో రూపాలు ఉంటాయి కదా, తెలిసిందే. ఇక్కడ ఒకప్పుడు విశాల, వైశాలి ఇలాంటి పేర్లు చాలా ఉండేవండి. ఈ విశాల, వైశాలి అర్థం ఏమిటండి? విశాల అనే పేరు మనం ఏ అమ్మాయికన్నా ఇస్తే ఒక జీవితంలో ప్రవేశించటానికి తగిన అర్హత కలిగింది విష్ అనేటటువంటి నామాంతరం. అంటే ఇక్కడ ఏమిటండి, విశాల అని పేరు మనం ఒక అమ్మాయికి ఇచ్చినప్పుడు వివాహ జీవితం బాగుంటుంది, ఇంకొక వ్యక్తి జీవితంలో ప్రవేశించటానికి అర్హత కలిగినటువంటి పేరు విశాల. నెక్స్ట్ విష్ అని అన్నప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ప్రవేశించడానికి అర్హత కలిగి ఉంటుందో ఈ అమ్మాయి, మరొక మనిషిని సృష్టించేటటువంటి శక్తి కలిగి ఉంటుంది అని అర్థం. అర్థమైందండి. మరొకటి, ఈ విశాలలో గొప్ప అనేటటువంటి అర్థం దాక్కొని ఉంది. ఖచ్చితంగా విశాల అనే అమ్మాయి అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటుందండి. ఇంకా ఉన్నాయండి, అప్పుడే అయిపోలేదు. విశాల అని పేరు పెట్టినప్పుడు అమ్మాయి మంచి వర్చస్సుని, మంచి రూపాన్ని కలిగి ఉండాలండి. నేను ఒకళ్ళని పేరు పెట్టి అనటం లేదు, కానీ బ్రాహ్మణ స్త్రీలలో విశాల అనే పేరు అతి అద్భుతమైన సౌందర్య రాశులకి మాత్రమే సెలెక్ట్ చేయబడేది. అంటే ఒక మహారాణి అవ్వబోయే అమ్మాయి కానీ, ఒక యువరాణి అవ్వబోయే అమ్మాయి కానీ, లేదా రాచరిక కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీ శిశువుకు కానీ, అప్పట్లో ఉన్నాయండి ఇలాంటి పేర్లు. లక్షణాన్ని బట్టి పేరు వచ్చేది, కానీ పేరును బట్టి ఎప్పుడు లక్షణం రాలేదు. ఇంకొకటండి, ఈ విషయాలలోనే జీవితంలో ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించి మంచేది చెడేది వేరు చేయగలిగిన సామర్థ్యం కలిగిన పేరు విశాల. ఇంకా చెప్తాను, అవసరమైతే తనలో ఏదైనా సరే అవలక్షణం ఉందంటే దాన్ని చంపుకోవడానికి కూడా వెనుకాడని పేరు విశాల. దీన్నే మీరు విశాఖ నక్షత్రానికి అన్వయం చేస్తారా? ప్రసక్తే లేదండి, చేయొద్దు. విశాఖ నక్షత్రంలో విశాలని నేను ఇవ్వను. నెక్స్ట్, అసలు విశాల అనే దాంట్లోనే విషాం అనేటటువంటి పదానికి అర్థం రాజు, రాజరికం, రాయల్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళకి విశాల ఇవ్వాలండి. ఇంకొకటి, ఎంతో కొంత పాండిత్యం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదండి, విశాల, విశాల్ అందరికీ ఇచ్చేయలేమండి. అసలు ఈ రోజుల్లో పిల్లలకి విశాల్ అనే పేరు ఇవ్వటమే తగ్గిపోయింది. పాత పేరును పెదవి విరుస్తున్నారే, కానీ ఈ విశాల, విశాల్లో ఎన్ని అర్థాలు ఉన్నాయండి. ఒక కింగ్ అవ్వబడే స్టేటస్ నుంచి మనం విశాల్ అనే పేరుని వద్దనుకుంటే ఆ స్టేటస్ ఆ నిమిషంలో రద్దయిపోతుంది. ఇక ఆ తర్వాత మీరు ఏం చేసినా కూడా కుదరదండి. మరొక అర్థం విశాల అంటే చాలా వర్త్ కలిగింది, విపులమైనది, కొన్ని లక్షల జనాన్ని కంట్రోల్ చేసేది. ఈ రోజుల్లో మనం దాన్ని అన్వయించుకుంటే పొలిటికల్ లీడర్. ఇంకేం కావాలి మనకి? విశాల అంటే ఒక నగరం పేరు కూడా వస్తుందండి, ఉజ్జయిని. మంత్రతంత్ర సామ్రాజ్యం ఉజ్జయిని, కాణాచి, అఘోరాల దగ్గర నుంచి అద్భుతమైన మంత్రవేత్తలు ఉన్నటువంటి నగరం ఉజ్జయిని నగరం అండి. ఇంతటి నగరానికి ఉన్న శక్తి ఒక పేరులో ఇమడటం చూడండి, ఎంత అద్భుతం.
విశాల పేరు పెట్టుకోవడానికి వెనకాడొద్దండి. అన్లెస్ అమ్మాయి కనుక ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటే, నేను మీ పాపకి విశాల అని పేరు ఇస్తే స్వీకరించండి. అబ్బాయికి విశాల అని పేరు పెట్టుకోవటానికి వెనకాడొద్దు, వాడు ఖచ్చితంగా అద్భుత స్థితికి చేరుతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.